ద నెక్స్ట్ టాపిక్ అండి. ఎక్సైజ్ శాఖలో కీలకమైన నిర్ణయం తీసుకుంది, చూసారు కదా. అంటే ఆ ఎస్సీబీ ఈజ్ గోయింగ్ టు బి స్క్రాప్డ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని స్క్రాప్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ అయింది. దాదాపు అరౌండ్ 4000 ఎక్సైజ్ పర్సనల్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ పేరెంట్ డిపార్ట్మెంట్. దీనివల్ల తక్షణం వనగూరే పరిస్థితి ఏంటి, ఏమై ఉంటుంది? తక్షణం అంటే వీళ్ళందరినీ వెనక్కి పంపించటం, దీని వలన ఇమీడియట్గా ఇప్పుడు అక్కడ ఆ ప్రెజర్ అయితే గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. అంటే ఎన్నికల సందర్భంగా వాళ్ళు చెప్పారు మేము కొంత రిలాక్స్డ్గా వెళ్తాము అని. అంటే కొత్త పాలసీ ఇంప్లిమెంట్ కావాలి, ఇప్పుడు కొత్త లిక్కర్ పాలసీ ఇంప్లిమెంట్ అయిపోయి అక్కడ కూడా ఈ మల్టీ బ్రాండ్ స్టాల్స్ ఇవన్నీ వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు అన్నీ అందరూ ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయి ఇప్పుడు హైదరాబాద్లో ఎలాగైతే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వెలిసినాయో లిక్కర్ కోసం, ఆ పద్ధతిలో వచ్చేస్తే ఇవన్నీ అంటే ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా మూతపడిపోతాయి. ఇప్పుడు వీటన్నిటినీ క్లోజ్ చేయాలని జనం కూడా కోరుకుంటున్నారు. అయితే కొంతమేరకు కొన్ని చోట్ల గతంలో ఉన్నటువంటి పరిస్థితి మారి అన్ని బ్రాండ్లు అవైలబుల్గా ఉంచుతున్నారు ఆ స్టాల్స్లోనే. దాంతోపాటు అక్కడ ఈ నగదు ట్రాన్సాక్షన్ మాత్రమే అనేది కాకుండా కార్డు అలో చేస్తున్నారు ఇప్పుడు. ఇలాంటి కొన్ని మార్పులు అవి చాలటం లేదు. దాన్ని పూర్తిగా పక్కకు తొలగించక తప్పని పరిస్థితి ఉంది. వీళ్ళు హామీలు ఏమిటి అనే పరిస్థితి జనం మాట్లాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరినీ ఇమీడియట్గా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కొంతమంది వాళ్ళ పాత స్థానాలకు వెళ్ళిపోతారు కానీ అక్కడ సహాయం కోసం తీసుకున్న వాళ్ళు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణ వీళ్ళ చేతుల్లో ఉన్నా కానీ అక్కడ లోకల్స్ని పెట్టి పనిచేయించారు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఉండదు, వీళ్ళకి బయటకు వచ్చేస్తారు. ఎంప్లాయ్మెంట్ ఉండదు కానీ సార్, అంటే ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది కదా వ్యవస్థ. ఇప్పుడు ఎస్సీబీ పెట్టిన ఉద్దేశమే ఏంటంటే నెంబర్ 2 మనీ జనరేషన్ కోసం అనేది స్పష్టంగా అర్థమైంది. అవును, నెంబర్ 2 కోసం. అదంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఖజానా గెలిపోయిందని తెలుగుదేశం పార్టీ ఆరోపణ. అసలు మనం పరిపాలనలో ఉండగా మనకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదని ఒక వేదన, రెండూ ఉన్నాయి వాళ్ళకి. సరే, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్సైజ్ దానికి సంబంధించి ఇప్పుడు సేమ్ ఓల్డ్ పాలసీలోకి వాళ్ళు 14-19 మధ్య ఉన్న పాలసీలోకి వెళ్తారా? ఒకటి. రెండో ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమయ్యేది ఏంటంటే ఆ బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి గారి జే బ్రాండ్స్ అని అంటున్నారు కదా, ఒక 24 ఎన్నో ఉన్నాయి బ్రాండ్స్, అవన్నీ రద్దు చేస్తారా? అవి ఫార్ములా అవి ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు అంటే అది తెలుగుదేశం హయాంలో తీసుకొచ్చిన హయాంలో రికమెండ్ చేసిన పేర్లే. దానికి సంబంధించిన జీవో కూడా అసెంబ్లీలో మొత్తం అన్ని బ్రాండ్లు చదివాడు ఆయన. ఈయన పెట్టినవి ఏం లేవు, కాకపోతే డిస్టిల్లీలు వీళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాయి. అంతే అంతే, లేదు బెవరేజెస్ అవన్నీ కూడా వీళ్ళ తాలూకా వ్యక్తులకి వెళ్ళిపోయిన మాట వాస్తవం. సరఫరా అంతా వీళ్ళే చేశారు. అది జగన్ బ్రాండ్ మందు లేబుల్ ఏమో చంద్రబాబు గారి లేబుల్, ఇది నడిచినటువంటి వ్యాపారం గత 5 సంవత్సరాలుగా. బ్రాండ్ జగన్ గారిది, లేబుల్ ఏమో చంద్రబాబు, లేబుల్ చంద్రబాబుది. సో అదే నడిచింది. 100 కోట్ల పైన తినేశారు దీనిలో అనేది వీళ్ళు అలిగేషన్, వీళ్ళు పెడుతున్నటువంటి అలిగేషన్ ఈ నగదు లావాదేవీలు జరపడం ద్వారా. అయితే ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు పాటలకు వెళ్ళాలి. ఇప్పుడు పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం చేయబోయింది అదే. దాదాపుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని ఏదైతే ఇప్పుడు భారీగా చెప్తూ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయి లోపల కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కూడా అదే, అంటే ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచటం అనేది అక్కడ జరిగినటువంటి నిర్ణయం. ఆ ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచుతున్నటువంటి క్రమంలో రకరకాల లాబీలు జరిగినాయి. ఆ లాబీల్లో భాగంగా నగదు సరఫరా జరిగింది. ఆ అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ ప్రభుత్వం ఇరుక్కుని ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యం పెంచుతారు, పెంచి ఈ స్టాల్స్ని పక్కకి నెట్టేస్తారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి స్టాల్స్ అన్నిటినీ ఈ నెట్టేస్తున్నటువంటి క్రమము, ఇదంతా వీళ్ళని ఎలా అకామిడేట్ చేస్తారు అనేది చూడాలి. ఎంప్లాయీస్ వరకు అయితే ప్రాబ్లం లేదు, వాళ్ళు పేరెంట్ డిపార్ట్మెంట్ ఈ టెంపరీ ఎంప్లాయ్మెంట్ దొరికింది కదా, వీళ్ళని ఎట్లా చేస్తారు అకామిడేట్ చేస్తారని? వీళ్ళని ప్రైవేట్ స్టోర్స్ వాళ్ళు హైర్ చేసుకోవాలి. ఇప్పుడు
ప్రైవేటు భాగస్వామ్యం వచ్చే రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. అప్పుడు ప్రైవేట్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు హైర్ చేసుకోవటం, రెండోది ఏంటంటే బెల్ట్ షాపులు మళ్ళీ ఓపెన్ చేయటం. అలా చేస్తే కానీ గ్రామాల్లో తప్పకుండా చేయాల్సి వస్తుంది. చేయాలి, బెల్ట్ షాపులు ఓపెన్ చేయాల్సిందే. అంటే మూడు నాలుగు గ్రామాలు ఒకటే సార్, గవర్నమెంట్ కెనాట్ ఫోర్గో కదండి. ఒకటి నేను చెప్పేది 2019 లెక్క చెప్తున్నా. ఆ రోజున 19,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ నుంచి ప్రభుత్వానికి వచ్చిన మేజర్ ఆదాయం, మేజర్ ఆదాయం. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైనా పెరిగిందేమో, ఒక 10,000 కోట్ల అదనంగా ఏమైనా పెరిగిందేమో తెలియదు. ఆ పెరిగే ఆదాయాన్ని కూడా చూపించి లోన్లు తీసుకొచ్చేసారు కదా. అవును, అంటే ఆయన తీసుకొచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ధరలు విపరీతంగా పెంచాడు ఆయన. ధరలు పెంచడం వెనకాల ఆయన ఒక మానవీయ కథనం. అంటే ప్రజల్ని, ప్రజలకి లిక్కర్ అనేది అందుబాటులో లేకుండా చేయడం ద్వారా చేద్దాము అనేది నా సంకల్పం అని చెప్పదలుచుకున్నారు. ఒక మానవీయ కథనాన్ని చెప్పి ఆ నేపథ్యంలో నేను ధరలు పెంచుతున్నానని చెప్పి పెంచాడు ఆయన. ఈ పెంచడం అనేది వాళ్ళకి విపరీతమైనటువంటి ఆదాయాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి తప్పుకునే నాటికి ఉన్నటువంటి అంటే ఎక్సైజ్ రెవెన్యూ, ఆ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కున్న రెవెన్యూతో పోలిస్తే ఇది రెండింతలు పెరిగింది. రెండోది, ఈ మనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు జనాలు అంటే సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళినటువంటి డబ్బులే తిరిగి వచ్చేసినాయి. అంటే అమ్మఒడి లేకపోతే మరొక పథకం ద్వారానో వాళ్ళ జేబుల్లోకి డబ్బులు వేసి ఆ డబ్బుల్ని మళ్ళీ లిక్కర్ షాపుల ద్వారా నుంచి చేయబెట్టి వాళ్ళ జేబుల్లో మళ్ళీ ఆ డబ్బులు తీసేసుకోవడం, అనే కార్యక్రమం నడిచింది అక్కడ. కాబట్టి ఇది కూడా ఎక్స్పోజ్ అయిపోయింది, ఓపెన్. ఏంటంటే వైసీపీ తెలుగుదేశానికి ఎలాంటి ఫార్ములాస్ వదల్లా, అన్నీ వాడేశారు వాళ్ళు, అన్నీ కొత్త కనుక్కున్నారు వాడేశారు. అలాగే ప్రజల ఓట్లని ప్రజల డబ్బులతో కొనేయటం అనేది కూడా ఒక కొత్త కాన్సెప్ట్. వాళ్ళు అద్భుతంగా నడిపారు. గత ప్రభుత్వాలు ఇదే చేసినప్పటికీ దాన్ని చాలా బిగ్ లెవెల్లో చేశాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా, దాన్ని ఒక రోల్ మోడల్ లాగా చూసేటువంటి పరిస్థితి మిగిలిన పార్టీలు. అందులో భాగమే ఇప్పుడు ఈ మద్యం గొడవ, ఇవన్నీ ఎలా చేస్తారు వీళ్ళు ఇక్కడ. వాళ్ళు భయపడుతున్నారు ఆల్రెడీ, ఈ షాపులు మూతపడిపోతే ఏమిటి పరిస్థితి. లోకల్గా ఒక సిండికేట్లు ఏర్పడతాయి. ఆ సిండికేట్ల నేతృత్వంలో బెల్ట్ షాపులు వచ్చేసి అక్కడ వీళ్ళ బతుకులు, అంటే ఇంత ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ప్రశాంతత అంటే వీళ్ళు మార్నింగ్ 10కి తెరుస్తారు, ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు రేపు అలా ఉండదు, 24 అవర్స్ సర్వీస్ అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది సిండికేట్లు వచ్చేసిన తర్వాత. ఓకే ఓకే సార్, మీరు అన్నదే కరెక్ట్ అయితే 24 అవర్స్ సర్వీస్ పోనీ, 24 అవర్స్ కదా, రాత్రి 12:00 దాకా అనుకుందాం అందిస్తే వీళ్ళు ఇక్కడ కొనుక్కోగానే కార్నర్ తిరగంగానే అక్కడ పోలీసు రెడీగా ఉంటాడు బ్రీతనలైజర్ పట్టుకొని. అవును, లేదు అంటే వాళ్ళు వెళ్ళిపోయి తాగుతారు. బారులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రమాదం. బారులు కూడా నైట్ అలౌ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది, తీర ప్రాంతంలో కొంచెం టూరిజం డెవలప్ చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది ఆయనకి, చంద్రబాబు గారికి. అది జరిగితే డెఫినెట్గా ఈ ఈ ప్రైవేట్ సిండికేట్కి విపరీతమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ ఏరియా. ఎవరి ఇష్టం వచ్చిన రేట్లకి వాళ్ళు అమ్ముకోవచ్చు, వాళ్ళు అమ్ముకోవచ్చు. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందంటే. అండ్ ఇంకోటి క్లారిటీ ఉన్న గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉంటుందండి, ఉంటుంది అంటే పెడతారు. బట్ ఎంతమంది ఏంటంటే మా బార్లో మీకు ఇష్టమైతే తాగండి, లేకపోతే బార్ రేట్లు వేరే ఉంటాయండి. దాని మీద బార్ రేటు వేరు, మీకు మీరు షాప్లో కొనే రేటు వేరు. బార్లో ఆ రేటు ఎక్కువే ఉంటుంది, వాడు ఇతర సౌకర్యాలు అవన్నీ కలిపి ఒక రేటు ఫిక్స్ చేస్తారు వాడు. ఆ బార్ సిండికేట్ ఫిక్స్ చేసేటువంటి రేటు ప్రకారం నడుస్తుంది. స్టాల్లో అమ్మేటప్పుడు, లూజ్ అమ్మేటప్పుడు ఖచ్చితంగా MRPకి అమ్మాలి. ఆ విషయంతో పాటు సార్, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ రేట్లు ఇప్పుడేమైనా తగ్గిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ రేట్లు తగ్గిస్తామని ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది. చెప్పింది కానీ ఆ బ్రాండ్లు తీసేస్తే కానీ తగ్గించలేదు కదా. ఒరిజినల్ బ్రాండ్స్ మీదే తగ్గించాలి. ఇప్పుడు ఆ బ్రాండ్స్ ఉంచి కొత్త బ్రాండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ ధరలు తగ్గింపు అనేది ప్రజలకి గుర్తించేలాగా చేయాలి. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ చాలా కీలకం. అందుకని ఆ ఏరియాలో ఎన్నికల హామీ నుంచి యూటర్న్ తీసుకునేటువంటి ప్రయత్నం ఏ మేరకు చేసేటువంటి అవకాశం అయితే లేదు. లేదు రైట్. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. అది ఆయన ఎమ్మెల్యేలు ఎంపీల ప్రత్యేక కోర్టులో
ఆయన అర్జీ పెట్టుకున్నారు, అదే అపీల్ చేసుకున్నారు. ఆయనకి ఏంటంటే దౌత్యపరమైన పాస్పోర్ట్ వినియోగం మీద నిషేధం ఉంది కాబట్టి జనరల్ పాస్పోర్ట్ కోసం, 5 ఇయర్స్ పాస్పోర్ట్ కోసం పెట్టుకుంటే కోర్టు నుంచి ఎన్ఓసీ తెచ్చుకోమని చెప్పేసి పాస్పోర్ట్ ఆఫీస్ చెప్పింది. సో రేపు తీర్పు ఉంది, మరి రిజర్వ్లో ఉంచారు, రేపు తీర్పు ఉంది. అంటే అంత సీరియస్గా టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏమైనా అనుమానం ఉందా, ఈయన ఏమైనా సౌత్ ఆఫ్రికాలో ఈయన కొన్ని ఆస్తులు కొనుక్కున్నారట, అలాగే లండన్ దగ్గర ఒక 2 దీవులు కొనుక్కున్నారట. అంటే 5 ఎకరాల విస్తీర్ణంలో ఒక దీవి, ఒక 12 ఎకరాల విస్తీర్ణంలో. దీవులు కొనుక్కోవడం అనేది పెద్ద విషయం ఏం కాదు, మన దేశంలో చాలామంది కొనుక్కున్నారు. సినిమా స్టార్స్ చాలామంది, కింగ్ నాగార్జున కూడా కొనుక్కున్నట్ట. సో దాంట్లో పెద్ద అంటే అదేమన్నా నేరంగా చూపించి ఈడీ ఏమన్నా అబ్జెక్ట్ చేస్తుందని పాస్పోర్ట్ ఆఫీస్ భయపడిందా, లేకపోతే పాస్పోర్ట్ ఆఫీస్కి ఆ అనుమానం ఎందుకు వచ్చింది, ఈయన పారిపోతాడనే అనుమానం ఎందుకు వచ్చింది? పారిపోతాడు అంటే వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన మీద సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి, కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఆ కేసులు నడక